తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ చందర్, ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కురపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు యువత ఖమ్మం పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. తెలుగు యువత ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడిగా నల్లమల్ల రంజిత్, ప్రధాన కార్యదర్శిగా ఉబ్బన అశోక్తో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. టీడీపీకి జిల్లాలో బలమైన క్యాడర్ ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. రానున్న ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపించాలన్నారు. ఖమ్మం ఖిల్లాపై పసుపు జెండాను ఎగరవేయాలని నేతలు పిలుపునిచ్చారు. పార్టీలో పదవులు అనుభవించిన వారందరూ అవకాశవాద రాజకీయాలు చేసి వెళ్ళిపోయారని ఆరోపించారు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగుదేశం బ్రతికే ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అంతకుముందు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రామయ్య, సీతయ్య, పూర్ణచంద్రరావు, రాయల లలిత, సురేష్, రామారావు, శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీల నుంచి, నియోజకవర్గ కమిటీల నుంచి, రాష్ట్ర కమిటీల దాకా మొత్తం కూడా కార్యక్రమాలను మొత్తం కూడా కమిటీలు వేయటం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాన్ని, మరి ప్రజలకి జరుగుతున్నటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 2022 చివర కానీ 2023లో జమిలి ఎన్నికలు రాబోయేటువంటి సందర్భంగా మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో, చెక్కు జదర లేదు, ఎంతమంది ప్రముఖులు పోయినా కూడా దాన్ని పూర్వవైభవం తీసుకురావడం కోసం అందులో భాగంగా ఈరోజు తెలుగు యువత ప్రమాణ స్వీకారం వివిధ అనుబంధ సంఘాల్లో ప్రధానమైంది. ఈరోజు ఖమ్మంలో తెలుగు తాధ్వర్యంలో మాకు పదవులు వచ్చిన సందర్భంగా సంతోషంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. కానీ ప్రభుత్వ పరంగా పోలీసు వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెబుతున్న సందర్భంగా మేమేం తప్పు చేశాం, మేము ఓన్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా ఓన్లీ మా సంతోషం తరపున మీ ర్యాలీ చేస్తుంటే పోలీసు వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఈ ర్యాలీకి పర్మిషన్ లేదు, నిన్న చెప్పారు పర్మిషన్ ఉందమ్మా అడవుట్ లేకుండా చేసుకోమని చెప్పారు, ఈరోజు మార్నింగే పర్మిషన్ లేదు, టీడీపీ జెండా అవ్వపడకూడదు, మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, మిమ్మల్ని ఎవరిని ర్యాలీ చేసే సందర్భం లేదని చెప్పారు. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ర్యాలీని విజయవంతంగా చేసి దీన్ని తెలుగుదేశం ఖమ్మంలో జెండా ఎగరేస్తామని చెప్తున్నాం. జై తెలుగుదేశం.